2018లో జరిగే గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల కోసం సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీడీఓ నాగిరెడ్డి పలు మండలాల నుండి వచ్చిన అధికారులకు గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి తర్ఫీదునిచ్చారు. అనంతరం సూర్యాపేట డీపీఓ రామ్మోహన్ రాజు శిక్షణ తరగతుల గురించి మరిన్ని వివరాలు తెలియజేశారు. ఫస్ట్ వార్డు మనం తీసుకోవడం జరుగుతుంది. బ్యాలెన్స్ అకౌంట్ ప్రకారం బ్యాలెన్స్ పేపర్ అకౌంట్ మనం ఇస్తారు కాబట్టి ఆ బ్యాలెన్స్ పేపర్ అకౌంట్ పింక్ అని సర్పంచమని అప్పుడు ఏం చేయాలంటే వాటిని సాకౌట్ చేయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కార్యక్రమాలు, ఎన్నికల ప్రక్రియ చాలా క్రియాశీలకంగా చురుగ్గా కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా దగ్గర నుండి బ్యాలెట్ బ్యాక్స్లు అవన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్నికలు జూలైలో జరిగే అవకాశం ఉన్నందున మొత్తంగా ఎన్నికల కార్యక్రమాలకు సంబంధించి అన్ని పనులు కూడా రోజువారీగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆల్రెడీ ఒక 80 మందికి పీఓడీస్కి, ఎండిఓస్కి, యూఆర్డీస్కి, ఆల్ పంచాయతీ సంబంధిత ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా రేపు కూడా కలెక్టరేట్లో స్టేజ్ 1 ఆఫీసర్ సంబంధించి కూడా స్టేజ్ 1 ఆఫీసర్స్, ఎంపీడీఓస్ మరియు ఆల్ పీఓడీస్కి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండటానికి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని కార్యక్రమాలను మేము చురుగ్గా కొనసాగిస్తున్నాము. కాబట్టి ఈ ఎన్నికలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఓటర్లు కలిగిన వారందరూ కూడా ఈ ఎన్నికలలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని అందరికీ కూడా నా యొక్క మనస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నా పేరు రామ్మోహన్ రాజు. నేను జిల్లా పంచాయతీ అధికారిగా సూర్యాపేటలో పనిచేస్తున్నాను.